గుడ్ మార్నింగ్ గైస్ వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షూ ఈ మనీ పర్ షో ద్వారా ఎవ్రీ సండే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికి డీటెయిల్గా ఆన్సర్ చేస్తాను మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి నన్ను అడగాలనుకున్నట్లయితే మన ట్విట్టర్ లింక్ ని కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు హ్యాష్ ట్యాగ్ ఆస్క్ మనీ పర్సన్ చెప్పి మీ క్వశ్చన్ రాసినట్టయితే అండ్ అలాగే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా హ్యాష్ ట్యాగ్ ఆస్క్ మనీ పర్సన్ మీ క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్ మరికొంతమంది మన సబ్స్క్రైబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే మీ క్వశ్చన్ పికప్ చేసి నెక్స్ట్ సండే రోజు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ ఈ రోజు ఆస్క్ మనీ పర్ షో విషయం వచ్చినట్లయితే నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ బ్యాక్ టు బ్యాక్ ఐపీఎస్ వస్తున్నాయి కదా దీనివల్ల వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉన్నది కానీ సో గురించి అందుగురించి ఈరోజు ఆస్క్ మనీ పర్ షో కొన్ని తక్కువ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాను దీన్ని కాంపన్సైట్ చేయడానికి నెక్స్ట్ సండే రోజు మరికొన్ని ఎక్కువ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను లెట్ స్టార్ట్ డేస్ ఆస్క్ మనీ పర్ షో మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ సత్య అడుగుతున్నారు తను ఏం అడుతున్నారంటే హై సార్ కంగ్రాచులేషన్ స్పెషలీ ఫర్ చంద్రవర్ణ ఫర్ రీచింగ్ టూ హండ్రెడ్ కి ఫాలోవర్స్ అని టెలిగ్రామ్ రీసెంట్ డేస్ వి ఆర్ సీయింగ్ గుడ్ ర్యాలీ ఇన్ లారెస్ బట్ ఆల్సో సీన్ ప్రమోటర్ సోల్డ్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ దిస్ స్టేక్ కెన్ వీ సీ దిస్ ఆస్ ఎ నెగిటివ్ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ దిస్ జనరలీ మనం ఏదైనా స్టాక్ లోని ప్రమోటర్ కంటిన్యూస్ గా సేల్ చేస్తున్నారు అనుకోండి అది మనం నెగటివ్ గానే తీసుకోవాలి లోరస్ ల్యాబ్స్ విషయం వచ్చినట్టయితే మీరు ఎయిట్ పర్సెంట్ అంటున్నారు కదా సత్య ఇది ఎయిట్ పర్సెంట్ కాదు ఇట్ ఈస్ ఎయిట్ ల్యాక్ షేర్స్ సో ఎయిట్ పర్సెంట్ మీరు ఎక్కడిచ్చేది అది కరెక్ట్ కాదు వాళ్ళు టోటల్ షేర్స్లోనే ఎయిట్ పర్సెంట్ అయితే కదా అంతకన్నా తక్కువే అమ్మారు మేబీ వాళ్ళకి ఏదైనా వేరేస్ అదర్ తో సేల్ చేసి ఉండొచ్చు వీ హ్యావ్ టు సీ ఇంకా కంటిన్యూస్గా సేల్ చేస్తున్నారు అనుకోండి డెఫినెట్గా అది మనం నెగిటివ్గా తీసుకోవచ్చు బట్ కానీ యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళ బిజినెస్ మోడల్ ఏదైతే దాని మీద నేను చాలా పాజిటివ్గా ఉన్నాను అండ్ వీళ్ళు బిజినెస్ మోడల్ ఫ్యూచర్లో గ్రో అవ్వడానికి అయితే చాలా స్కోప్ ఉన్నదని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ అందుకని పర్సనలీ హోల్డ్ చేస్తున్నాను కూడా నేను హోల్డ్ చేస్తున్నాను పాజిటివ్గా మాట్లాడలేదు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేస్తున్నాను సో యాజ్ ఆఫ్ నో అయితే నేను నెగిటివ్గా చూడలేదు బట్ కానీ ఈ ప్రమోటర్ సెల్లింగ్ అనేది కంటిన్యూస్ గా జరిగినట్టయితే మాత్రం ఐ విల్ బి లిటిల్ స్కెప్టికల్ యాజ్ ఆఫ్ నో అయితే నేను ఇది ఇగ్నోర్ చేస్తున్నాను ఇది ఫర్దర్ గా జరిగినట్టయితే మాత్రం అంటే ప్రమోటర్ సెల్లింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతుందంటే మాత్రం డెఫినెట్లీ విల్ బి మోర్ కాషియస్ అని మీకు చెప్పగలను మన నెక్స్ట్ క్వశ్చన్ రవిలో వచ్చి నేను అడుగుతున్నాడు తను అడుగుతున్న క్వశ్చన్ మీకు ఇక్కడ కనబడుతుంది కదా నేను మీకు సింపుల్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తను ఏం నేను ఒక ఎంప్లాయ్ కింద వర్క్ చేస్తున్నాను నా ఎంప్లాయర్ ఇప్పుడు నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు నేను రిటైర్ అయిపోయిన తర్వాత నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే నేను ఇప్పుడు ఏదైతే ఎంప్లాయర్ దగ్గర నుంచి బెనిఫిట్స్ పొందుతున్నానో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ని కంటిన్యూ చేయడానికి అవుతుందా ఒకవేళ కంటిన్యూ చేయలేని పక్షంలో నేను అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది కదా సో అలాంటప్పుడు నాకున్న ఆప్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు దీనికి సింపుల్ ఆన్సర్ రవల్యూషన్ మీరు ఇప్పుడు ఏదైతే ఎంప్లాయర్ దగ్గర నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ పొందుతున్నారో అది గ్రూప్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ని మీరు ఇండివిజువల్ ఇన్సూరెన్స్గా కన్వర్ట్ చేయడానికి అవ్వదు అండ్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రిటైర్మెంట్ వర్క్ ఆలోచిస్తున్నారు అంతవరకు ఆలోచించకండి ఎందుకంటే బికాస్ ప్రీమియం పక్కన పెడదాం ప్రీమియం జనరలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ లైక్ ప్రీమియం ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఉంటుంది కాబట్టి ప్రీమియం సేమే ఉండొచ్చు బట్ కానీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయనుకోండి అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇవ్వు మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి అప్పుడు కవర్ చేస్తాయి కానీ మీ ఏజ్ పెరిగిపోయి మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి అప్పుడు మీకు కవరేజ్ అన్నది దొరకదు సో అందు గురించి అని చెప్పి మీరు సపరేట్గా ఇప్పటి నుంచి ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి యాజ్ చీపెస్ట్ చీపెస్ట్ పాలసీ తీసుకోవడానికి ప్రయత్నించండి అట్లీస్ట్ మీకు ఒక కవరేజ్ అనేది ఉంటుంది దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఏదైనా టైంలోని మీకు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో దాని సంబంధించి ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలనిపించినప్పుడు అలాంటప్పుడు ఎన్హాన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి బట్ కానీ అసలు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా వెళ్ళకండి ఎందుకంటే బికాస్ ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఓకే దట్ ఈస్ గుడ్ బట్ కానీ మీరు జాబ్ మానేసిన లేదా మీరు జాబ్ మారి ఇంకొక జాబ్కి వెళ్ళాలి ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ లో ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీ పర్సనల్ పాకెట్ నుంచి మీరు డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది సో మీకు హెల్త్ రిలేటెడ్ సెక్యూరిటీ అన్నది జీరో అయిపోతుంది అనమాట సో అందు గురించి ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం మాండేటరీ తప్పకుండా ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అయితే కొనడానికి ప్రయత్నించండి అండ్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కంపేర్ చేసుకుని చూడాలనుకోండి కంపేర్ చేసుకోవడానికి లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ని కూడా ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత కంపేర్ చేసుకుని ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు బెటర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోస్ ని ఆఫర్ చేస్తున్నాయి అలాంటి కంపెనీల దగ్గర మీకు ఇంకొంచెం మంచి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్న కంపెనీల దగ్గర మీరు పాలసీ తీసుకోవడం బెటర్ మన నెక్స్ట్ క్వశ్చన్ హేమంత్ అడుగుతున్నారు తను ఏం అడుగుతున్నారంటే హాయి సాయి గారు డిహెచ్ఎఫ్ఎల్ విల్ బికమ్ జీరో ఆర్ విల్ ది అసైన్ పిరామల్ గ్రూప్ షేర్స్ టు డిహెచ్ఎఫ్ఎల్ షేర్ హోల్డర్స్ ప్లీజ్ షేర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ హోల్డింగ్ సమ్ ఎక్స్ షేర్స్ అని అడుగుతున్నారు హేమంత్ వాల్యూ అయితే జీరో అయిపోద్ది ఎన్సీఎల్టీలోని లోని వాళ్ళు ఏదైతే రిజల్యూషన్ చేసుకున్నారో అంటే డిహెచ్ఎఫ్ఎల్ని పిరమల్ కొంటున్న ఆ పర్చేజ్ రిజల్యూషన్ ఏదైతే జరిగిందో ఆ రిజల్యూషన్లో క్లియర్గా ఉన్నది కరెంట్ డిహెచ్ఎఫ్ఎల్ ఈక్విటీ వాల్యూ జీరో అయిపోతుంది అని చెప్పి సో ఈ ఎప్పుడైతే ఇది పాస్ అయిందో ఈ రెజల్యూషన్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు కరెంట్ డిహెచ్ఎఫ్ లీక్విటీ వాల్యూని జీరో చేసేస్తారు సో ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎనీ వాల్యూ ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ బట్ కానీ నేను ఈ విషయాన్ని చాలా సార్లు మన డైలీ మనీ షోల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ డోంట్ నో మీరు ఫాలో అవుతున్నారు లేదో తెలియదు సో అప్పుడే మీరు ఎగ్జిట్ అయిపోవాల్సింది బట్ ఎవరైతే ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయిందంటే లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్కి నేను కొన్ని కామెంట్స్ చూస్తున్నాను సి రుచి సోయ కేసులోనే ఏం జరిగింది దాన్ని ఎప్పుడైతే అన్లీష్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత అప్పర్ సర్క్యూట్ కొట్టుకుంటూ అనమాట సో అలా డిహెచ్ఎఫ్ఎల్ కూడా రిలిస్ అంటే అనలిస్ట్ చేసి రిలీజ్ చేసినప్పుడు అప్పర్ సర్కిల్ కొట్టేస్తుంది అని చెప్పి చాలా కామర్స్ చాలా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి అవన్నీ కంప్లీట్లీ రాంగ్ ఎందుకంటే బికాస్ దీన్ని అన్లిస్ట్ చేసినప్పుడు మీ ఈక్విటీ వాల్యూని జీరో చేసేస్తున్నారు దట్ ఈస్ ద రిజల్యూషన్ విచ్ దే హ్యావ్ రిటన్ బిట్వీన్ డిహెచ్ఎఫ్ఎల్ అండ్ పిరామిల్ సో ఆ రెజల్యూషన్ మనం చదివి డెసిషన్ తీసుకోవడం బెటర్ ఇలా బ్లైండ్గా సోషల్ మీడియాలోని డెసిషన్స్ తీసుకోకుండా ఇది హేమంత్ చెప్పట్లేదు మిగిలిన వాళ్ళ గురించి చెప్తున్నాను సో ఏదైనా స్టాక్ పడిపోయినా ఏదైనా స్టాక్ని యాక్చువల్లీ ఎన్సీఎల్టీకి వెళ్ళి తన సేల్ ప్రాసెస్లోకి వెళ్తుందంటేనే మనం కొంచెం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అవన్నీ మనం చదివిన తర్వాత రేషన్ తీసుకోలేకనే బ్లైండ్ గా ఏ షేర్ని ని నెక్స్ట్ క్వశ్చన్ అరుణ్ అడుగుతున్నారు అరుణ్ ఏం అడుగుతున్నారు అంటే వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ టాటా మోటర్స్ అండ్ టాటా మోటార్స్ డివిఆర్ షేర్ విచ్ వన్ షుడ్ ఐ చూస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సీ టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ డివిఆర్ విషయం కొచ్చినట్టయితే బిజినెస్ లైన్ ఏం చేంజ్ ఉండదు నాకు తెలిసి మీకు తెలిసే ఉండి ఉండదు టాటా మోటార్స్ యొక్క బిజినెస్ ఈ రెండింటికి ఎప్లికబుల్ అవుతుంది స్టాక్స్ విషయంకి వచ్చినట్టయితే డిఫరెన్స్ ఏంటంటే టాటా మోటార్స్ షేర్లోని మీరు ఎవ్రీ షేర్ ఏదైతే హోల్డ్ చేస్తారో దానికి మీకు వన్ ఓటింగ్ రైట్ అనేది దొరుకుతుంది సో దీనివల్ల మనకు వచ్చి అడ్వాంటేజ్ ఏంటంటే బేసికలీ ఎప్పుడైతే మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకుంటుందో ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మనం క్వార్టర్లీ వన్స్ కానీ ఎప్పుడైనా కూడా మళ్ళీ ఓట్ చేయమంటారు మనం ఓట్ చేసినప్పుడు మనం ఓటింగ్ కూడా కన్సిడర్ చేస్తారు బట్ కానీ మనం ఓటింగ్ వల్ల వాళ్ళ డెషన్లో ఏమైనా చేంజ్ వస్తుందంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చేంజ్ రాదు నేను ఒక కంపెనీ యొక్క మేనేజ్మెంట్ యాక్చువల్లీ అబ్నార్మల్గా వాళ్ళు సిఈఓకి శాలరీ పెంచుతున్నప్పుడు నేను దాన్ని రిజెక్ట్ చేసి నా ఓట్ని వేసాను నేను ఏదైతే ఓట్ వేసారో అది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్తోని పాస్ అయిపోయింది సో జనరలీ రిటైల్ షేర్ హోల్డర్స్ ఓటింగ్ రేట్ వల్ల పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు నాకు డీవిఆర్ షేర్స్ విషయం వచ్చినట్టయితే ఇక్కడ మన ఓటింగ్ రైట్స్ అన్న తక్కువ ఉంటాయి అంటే నాకు తెలిసి ఇక్కడ పది షేర్స్ ఉన్నట్టయితే ఒక ఓటింగ్ రైట్ వస్తుంది అనుకుంటా సో ఓటింగ్ రైట్స్ తక్కువగా ఉంటాయి అండ్ ఎనివచ్చి రిటైల్ షేర్ హోల్డర్గా మనం ఓటింగ్ చేసుకోవడం ఏం పెద్ద ప్రయోజనం ఉండదు కానీ ఇక్కడ వచ్చి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ టాటా మోటార్స్ షేర్లో కన్నా డీవీఆర్ షేర్లో మనకి ఫైవ్ పర్సెంట్ డివిడెంట్ ఎక్కువగా వస్తుంది సెకండ్ థింగ్ మనం చూసాం చూసామనుకోండి నార్మల్ షేర్స్కి డివిఆర్ షేర్స్కి గ్యాప్ అనేది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది షేర్స్ డిస్కౌంట్ డిస్కౌంట్లోనే ఉంటాయి బట్ ట్వంటీ పర్సెంట్ గ్యాప్లో మాత్రమే ఉంటాయి బట్ కానీ మనం ఇక్కడ చూసినట్లయితే టాటా మోటార్ షేర్కి టాటా మోటార్ షేర్ షేర్కి చాలా గ్యాప్ ఉన్నది అనమాట నో మార్కెట్ రియలైజ్ అయ్యి ఆ గ్యాప్ని కవర్ అనుకోండి మనకి నార్మల్ టాటా మోటార్ షేర్ కానీ ఇక్కడ ఆల్ఫా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బికాస్ బిజినెస్ రెండింటికి ఒక్కటే కదా సో ఇది చాలా డిస్కౌంట్లో దొరుకుతుంది కాబట్టి డెఫినెట్లీ ఆ గ్యాప్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో నార్మల్గా టాటా మోటార్ షేర్ కొనే బదులు టాటా మోటర్స్ డివిఆర్ షేర్ లాంగ్ టర్మ్ కొనుక్కోవడం బెటర్ అండ్ అన్ మై ఒపీనియన్ మన నెక్స్ట్ క్వశ్చన్ మోహన్ అడుగుతున్నారు తను ఏం అడుగుతున్నారంటే మై ఫ్రెండ్ టోల్మీ టు బై రిలయన్స్ కంపెనీ షేర్స్ బిఫోర్ వన్ వీక్ బ్యాక్ బట్ ఐ డిన్ బై సెయింగ్ హిమ్ దట్ దే ఆర్ ఫండమెంటలీ టూ వీక్ దెన్ హీ టోల్మీ ఇట్ ఈస్ మూమెంట్ ఆఫ్ మార్కెటింగ్ దట్ ఆల్ షేర్స్ ఆఫ్ అనిల్ అంబానీ విల్ గ్రో ఎగ్జాంపుల్ రిలయన్స్ కమ్యూనికేషన్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలయన్స్ క్యాపిటల్ రిలయన్స్ పవర్ సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అండ్ టెల్ వాట్ టు డూ నో Hi Mohan, uh, this is utterly disaster amata. See, basically, disaster way of buying it. If you are a trader, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ టుగెదర్ ఎందుకంటే బికాస్ ట్రేడర్స్ విల్ బై ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ టైంలోని బై చేసి పెరిగిన తర్వాత అమ్మేస్తుంటారు బట్ ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టర్ నేనైతే పర్సనలీ ఐ కంప్లీట్లీ అవాయిడ్ టు ఎస్పెషల్లీ ఏవైతే కంపెనీలు ఆల్రెడీ కొలాబ్స్ అయిపోయి బిజినెస్ ఉండవో అలాంటి కంపెనీలు స్టాకులు పెరుగుతున్నాయి అనుకోండి ఐ లుక్ లుకెడ్ ఇట్ యాజ్ అ బబుల్ రీటైల్ ఇన్వెస్టర్ని యాక్చువల్లీ ఆ డబ్బులు ఇలాంటివి జరిగే యాక్చువల్లీ వాటిలోకి లాగుతారు లాగి ఎవరైతే లోవర్ వాల్యూషన్లోని పంటర్స్ డీలర్స్ ఉంటారో వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు ఈ లో ఎగ్జిట్ అయిపోతుంటారు అనమాట ఇలాంటి వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్ అండ్ ఏదైతే బిజినెస్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే వాటిలోనే ఇన్వెస్ట్ చేయండి ఇవన్నీ షార్ట్ టర్మ్ ఇప్పుడు బుల్ మార్కెట్ లో నడుస్తుంది ఏ ప్రైస్ లో పీక్ వాల్యూ అన్నది మనకు తెలియదు ఆ పీక్ వాల్యూ మీరు స్టక్ అయిపోయారు అనుకుందాం నో మీరు షేర్ కొంటున్నారు అనుకోండి మీరు కొనాలంటే ఒకళ్ళు అమ్మాలి కదా అలాగే మీరు అమ్మాలంటే ఇంకొకరికి కొనాలి నా బుల్ మార్కెట్లో ఈ ట్రాన్సాక్షన్స్ బాగానే జరిగిపోతాయి బట్ కానీ మార్కెట్ పడడం స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి జంక్ కంపెనీ షేర్లు మీరు అమ్మాలంటే బయారు దొరకడు అప్పుడు మీ దగ్గర ఆ డబ్బులు చాలా రోజులు ఉండిపోతాయి అండ్ మీరు లాసెస్లో చాలా సంవత్సరాలు కూర్చుంటారు ఇలాంటి వాళ్ళని నేను చాలా మందినే చూశాను అండ్ ఇన్ఫ్యాక్ట్ మంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయిపోతుంటారు కొన్ని కొన్ని ఇలాంటి జంక్ కంపెనీస్ కొన్ని ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు డిహెచ్ఎఫ్ఎల్ ఎస్ బ్యాంక్లు పడుతున్నప్పుడల్లే కొని వాళ్ళు పోర్ట్ఫోలియోలో ఉంచి వాళ్ళు వాటిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయారు నేను ఆ టైంలోనే దీపక్ నైటడ్ ఇలాంటివి కొన్నప్పుడు వాళ్ళతో చెప్పినప్పుడు దీపక్ నైటెడ్ నాతో పాటు వాళ్ళు కూడా కొన్నారు బట్ కానీ కొంచెం పెరిగిన తర్వాత దే సోలిట్ ఆఫ్ కంప్లీట్లీ అండ్ ఈ షేడ్ మాత్రం హోల్డ్ అనమాట ఈ షేడ్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సో కంప్లీట్లీ అవాయిడ్ చేయడం వుడ్ బి బెటర్ ఇలాంటి రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ ని మన నెక్స్ట్ క్వశ్చన్ మనోజ్ కుమార్ అడుగుతున్నారు తను అడుగుతున్నారు అడుగుతున్నారంటే ఈజ్ డీమర్జర్ ఆఫ్ ఎ కంపెనీ న్యూస్

మనం అన్ని కంపెనీల్లో ఒకే బకెట్లో వేసేయలేము బట్ కానీ మెజారిటీ ఆఫ్ ద కేసులో డీమర్జర్ జరిగినప్పుడు మనం పాజిటివ్గా తీసుకోవచ్చు ఎందుకంటే బికాస్ వాల్యూ అన్లాకింగ్ అన్న జరుగుతుంది సింపుల్ థింగ్ జూబిలెంట్ ఇన్గ్రేవియా కేసు ఉన్నది కదా మీకు జూబిలెంట్ ఇన్గ్రేవియా గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాట్స్ ఏ క్లాసిక్ డిమర్జర్ కేస్ జా జూబిలెంట్ ఇండస్ట్రీస్ నుంచి జూబిలెంట్ ఫార్మా అవర్ జూబిలం రెండు కంపెనీలుగా డీమర్జర్ అయ్యి రెండు బాగా గ్రో అందులో జూబ్లెంట్ ఇంగ్రేవి అయితే సబ్స్టాన్షియల్గా గ్రో అయింది అండ్ వాళ్ళు డిమర్జర్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లోనే వాల్యూషన్స్ కొంచెం అట్రాక్టివ్గా ఇమర్జేజ్ చేస్తుంటారనమాట సో డీమెర్జర్ కేస్ స్పెషల్ సిచువేషన్స్ అంటుంటారన్నమాట ఈ స్పెషల్ సిచువేషన్ ఇన్వెర్సింగ్ లోని మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో వి మైక్ మేక్ లాడ్ ఆఫ్ మనీ సో వి హ్వ్ టు సీ వాల్యూ అలా అని బ్లైండ్గా ప్రతి డిమర్జర్ స్టాక్ ని కొనేయకూడదు వి హాఫ్ టు సీ వాల్యూ సో డిమర్జర్ అవుతున్నప్పుడు నా పేరెంట్ కంపెనీ షేర్ హోల్డర్ కి ఏమి లాభం అంటే పేరెంట్ కంపెనీ షేర్ హోల్డర్ కూడా లాభం ఎందుకంటే బికాస్ ఈ డీమెజర్ అండ్ కంపెనీలోని ఏదైతే అన్లాక్ వాల్యూ అన్లాక్ అవుతుందో దానివల్ల వీళ్ళు ఆ షేర్స్ని హోల్డ్ చేస్తారు కదా సో ఈ పేరెంట్ కంపెనీ యొక్క హోల్డింగ్ ఒక వాల్యూ కూడా పెరుగుతుంది కదా మీకు దీని క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బయోకాన్ బయోకాన్ నుంచి సింజన్ ఎప్పుడైతే సపరేట్గా లిస్ట్ అయిందో అలా సెపరేట్గా లిస్ట్ అయినప్పుడు సింజిన్ యొక్క వాల్యుయేషన్ పెరిగే కొద్దీ సింజిన్ షేర్స్ని బయోకాన్ హోల్డ్ చేసినప్పుడు బయోకాన్ యొక్క వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది దాన్ని స్టాండ్ బిజినెస్ బిజినెస్తో పాటు ఇలా సింజిన్ యొక్క వాల్యుయేషన్ పెరిగినప్పుడు కూడా పెరుగుతుంది సిమిలర్లీ బయోకాన్ బయోలాజిక్స్ అని చెప్పి ఇంకొక ఐపీఓను కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు అది మళ్ళీ లిస్ట్ అయినప్పుడు బయోకాన్ వాల్యుయేషన్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో డిమర్జర్ కేసులు చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద కేసులో కంప్లీట్ మళ్ళీ అన్ని బ్రైండ్కి వెళ్ళిపోయి ప్రతి డిమర్జర్ని కొన్ని ఎత్తు కొన్ని కొన్ని మోసాలు కూడా ఉంటాయి సో చెక్ చేసుకుని వాల్యుయేషన్ కొంచెం అట్రాక్ట్గా ఉన్నట్టయితే డిమర్జర్ కేసులోనే మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే అయితే మైట్ మే గుడ్ మనీ నో కమింగ్ టు పీఈసూ ప్రైవేటైజేషన్ డెఫినెట్లీ పీఈసీస్ ప్రైవేటైజ్ అయినట్టయితే పీఈస్ దగ్గర అసెట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి బట్ కానీ ఆ పీఈస్ అని స్టాంప్ పడడం వల్ల చాలా లోయెస్ట్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంటాయి నావి ఇవి ప్రైవేటైజ్ అయ్యి అనుకోండి అయిన తర్వాత మేనేజ్మెంట్ మారుతుంది మేనేజ్మెంట్ యాక్చువల్లీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రాఫిట్ మైండ్ సెట్తో ఉంటారన్నమాట ప్రాఫిట్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు బిజినెస్ ఇంకొంచెం బెటర్ చేయచ్చు కదా దానివల్ల యాక్చువల్లీ ఈ వాల్యుయేషన్స్ ఏవైతే చీప్గా ట్రేడ్ అవుతున్నాయి చీప్ నుంచి కొంచెం మంచి అట్రాక్టివ్ అండ్ బిజినెస్ ఇంకా బార్ అనేటైతే ఈవెన్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కూడా వెళ్ళచ్చు అప్పుడు ఈ వాల్యుయేషన్ రీరేటింగ్ అయినప్పుడు వి మైట్ మేక్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ జర్నీ అనమాట బట్ కానీ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో కేస్ టు కేస్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అన్ని పిఎస్సీలు కేసు వేయద్దు బట్ ప్రైవేటైజ్ అయినప్పుడు మనం క్లాసిక్ కేస్ మాట్లాడుకోవాలంటే హిందూస్థాన్ జింక్ గురించి మాట్లాడుకోవాలి హిందూస్థాన్ జింక్ పిఎస్ఈ నుంచి ప్రైవేటైజ్ అయిన తర్వాత చాలా వాల్యూ క్రియేషన్ అనేది జరిగిందన్నమాట ఇది చాలా కేసుల్లో కూడా జరుగుతుంది యూ హ్యావ్ టు సీ ఎవరు కొంటున్నారు కూడా చూడాలి కొంటున్న మేనేజ్మెంట్ యాక్చువల్లీ బిజినెస్ గ్రో చేద్దామని చెప్పి మైండ్ సెట్తో ఉన్నట్టయితే ఎస్ డెఫినెట్లీ వీ కెన్ ఇన్వెస్ట్ దట్ వీ కెన్ ఇన్వెస్ట్ డీసెంట్ మనీ నెక్స్ట్ క్వశ్చన్ రామాంజన్ అడుగుతున్నారు తను ఏం అడుగుతున్నారు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను తను అంటే నేను మ్యూచువల్ ఫండ్లోని ఎస్ఐపీ ద్వారా ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తున్నాను నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తున్నాను ఈ ఇన్వెస్ట్మెంట్లోని వన్ ఇయర్ వరకు ఎగ్జిట్ లోడ్ ఉంటుంది కదా నువ్వు నేను ఫోర్టీన్త్ మంత్లోనే ఒక ఐదు వేల రూపాయలు డబ్బులు విడ్రా చేస్తున్నాను అనుకోండి అప్పుడు నేను ఫస్ట్ మంత్లోనే ఐదు వేలు ఇన్వెస్ట్ చేశాను ఈవెన్ థర్టీన్త్ మంత్లో కూడా ఐదు వేలు ఇన్వెస్ట్ చేశాను కదా నువ్వు నేను ఫోర్టీన్త్ మంత్లో డబ్బులు విడ్రా చేసేటప్పుడు నాకు ఎగ్జిట్ లోడ్ పడుతుంది అండ్ ఐదు వేలు బయటకు వస్తుందని అడుగుతున్నారు సి సింపుల్ ఇట్ ఈస్ ఫిఫో అంటారన్నమాట ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ ఏదైతే ట్రాన్సాక్షన్ ఇన్ అయిందో అదే ట్రాన్సాక్షన్ బయటకు వస్తుంది మీరు విడ్రా చేసేటప్పుడు మీరు వచ్చి సేమ్ ఫైవ్ థౌసండ్ డబ్బులు విత్డ్రా చేస్తున్నారు అనుకోండి మీరు ఫస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏదైతే పర్చేజ్ చేశారో దాని ఈక్వల్ అండ్ యూనిట్స్ మీకు బయటకు వస్తాయి అన్నమాట వచ్చి ఆ ఫైవ్ థౌసండ్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉన్నది అనుకుందాం మీరు యూనిట్స్లో విడ్డ్రా చేస్తే ఎక్కువ వాల్యూ బయటకు వస్తుంది అదే మీరు అమౌంట్ స్పెసిఫై చేశారనుకోండి అప్పుడు ఆ అమౌంట్ సరిపడా వస్తుంది అదే ఆ ఫైవ్ థౌసండ్ యూనిట్ వాల్యూ మార్కెట్ పడి తక్కువలో ఉన్నది అనుకోండి అప్పుడు మీరు యూనిట్స్ మెన్షన్ చేస్తే మీకు ఆ తక్కువ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది వస్తుంది అదే మీరు ఫైవ్ థౌసండ్ పెట్టారనుకుందాం సో అప్పుడు ఫస్ట్ పర్చేస్ ఒక వాల్యూ ఫోర్ థౌసండ్ ఉన్నది అనుకుందాం ఆ ఫోర్ థౌసండ్ మీకు ఎగ్జిట్ లోడ్ పడదు బట్ కానీ మిగిలిన థౌసండ్ రూపీస్ సెకండ్ మంత్ నుంచి చూతుంది కదా అది ఒకవేళ ట్వెల్వ్ మంత్స్ కంప్లీట్ చేయని పక్షంలో ఆ మిగిలిన థౌసండ్ రూపీస్ ఏదైతే విడ్రా అవుతుందో ఆ విడ్రా అయిన థౌసండ్ రూపీస్ మీద ఎగ్జిట్ లోడ్ పడుతుంది గైస్ ఈ వీక్లో టైం దొరకకపోవడం వల్ల సండే ఫండేని సజెస్ట్ చేయలేకపోతున్నాను ఐఎమ్ రియలీ సారీ థర్చ్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ ఈ రోజు ఆస్క్ మనీ పర్షోలో ఏవైతే క్వశ్చన్స్ ఆన్సర్ చేశానో ఆన్సర్స్ మీకు హెల్ప్ఫుల్ అయి వీడియోని వరకు లైక్ చేయటైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందండి వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే ఏవైతే ఐపీఎల్ నెక్స్ట్ వీక్లో ఓపెన్ అవబోతున్నాయో కొన్ని ఐపీఎల్ ఒక మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ ఆల్రెడీ మన ఛానల్లో చేసాం ఇంకొన్ని మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ వీడియోస్ కూడా తొందరలోనే అప్లోడ్ అవుతాయి ఈ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ వీడియోస్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నార్మల్ ఆర్హెచ్పిలో దొరికితే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుందో దానికన్నా బెటర్గా అర్థం అవుతుంది ఇంకొంచెం బెటర్ క్లారిటీ అనేది దొరుకుతుంది సో ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ నుండి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలిసాను టిల్ దర్న్ హ్యావ్ గ్రేట్ అండి